ప్రాచీన సిర్సిల జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ చేస్తున్నారని ఈ విషయం అధికారులకు తెలిసినా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీంతో గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో బీసీ డబుల్ బెడ్రూమ్ కాలనీలో అంగన్వాడీ 4వ కేంద్రంలో పిల్లలకు, గర్భిణీలకు పంపిణీ చేసిన గుడ్లు కుళ్లి వాటిపై పురుగులు ఉండటంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు, గర్భిణీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కుళ్లిన గుడ్లు తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చి అంగన్వాడీ అధికారినికి చరవాణిలో చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. అలాంటి గుడ్లను గర్భవతులు తినాలంటే ఆ అధికారి ఒత్తిడి తెస్తోందని పలువురు గర్భిణులు తెలిపారు. గత 4 రోజుల క్రితం సంవత్సరంన్నర బాబుకు కలిపి 40 గుడ్లు వస్తే వాటిని 4 ఇలా తింటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక 40 గుడ్లు కంపు కొడుతూ ఇల్లంతా దుర్వాసన వస్తున్నాయన్నారు. కుళ్లిపోయిన గుడ్లు ఇచ్చారని, నెలకు 2 పాల ప్యాకెట్లు ఇస్తున్నారని బాధితురాలు జాహ్నవి తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పౌష్టిక ఆహారం అందించాలని, కుళ్లిన గుడ్ల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని సంబంధిత అధికారులు, గుడ్ల కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు. గుడ్లు తీసుకున్నా అందులోకి మొన్ననే అంత నా వారం రోజులు కూడా అవుతలేదు తీసుకొని. వెంటనే మొన్న ఫోన్ చేసిన 4 రోజుల ముందాల ఫోన్ చేస్తే ఏమన్నారామే, గిన్ని రోజులు ఉంచుకుంటారా, వండుకోరా అని అన్నారు. 4 రోజులకే ఎట్లా వండుకుంటారు మేడం, గిన్నె 46 కోడిగుడ్లు 4 రోజులకే వండుకుంటారా అంటే నేను ఏం చేయాలమ్మా అక్కడ వచ్చినాయి అని అంటే, మేము మిమ్మల్ని కదా అడిగేది అధికారులను మీరు అడుగురి అని అంటే, సరే సరే ఎగ్స్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చినాము, ఎగ్స్ అయిన మీద వాళ్ళు తీసుకుంటామని అన్నారు అని అంటున్నారు. అవి ఏమంటుంది మేడం, మరి నేను ఏం చేయాలి, నా ఇంట్లోకి తయారు చేసి ఇస్తున్నానా మీకు అనని అంటుంది ఆమె. ఇప్పుడు కూడా కాల్ చేసిన ఆమె చెప్తే కూడా నమ్ముతలేదు, మరి ఇంత ఘోరంగా అసలు పిల్లలకి ఎట్లా వినిపిస్తున్నారో ఏమో, అది వాసన కూడా ఘోరంగా వస్తుంది, మరి ఇంత ఘోరమా.